Valasa Waterla Kosam e remote electronic voting machine prototype nu pravesa petalanna aalochanalo undi Kendra Ennikala Sangham. Remote voting yantrani pradarshinchenduku all party meeting erpatu chesindi. 8 jatiya partylanu 57 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం అందాయి. ఏపీ నుంచి వైసీపీ టీడీపీ హాజరయ్యాయి. తమ ఓటు హక్కును ఎక్కడి నుంచైనా వినియోగించుకునేందుకు వీలుగా ఈ యంత్రాన్ని ప్రవేశపెట్టాలని, దీంతో ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నది ఈసీ ఉద్దేశం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లాంటిదే రిమోట్ ఓటింగ్ మెషిన్. ఇందులో కూడా బటన్ నొక్కి మన ఓటు వేయొచ్చు. వలస వెళ్లిన ఓటర్లు వాళ్ళు ఉన్న చోటు నుంచే తమ స్వంత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో పాల్గొనొచ్చు. రిమోట్ ఓటింగ్ మిషన్ పై ఈసీ ఓ కాన్సెప్ట్ నోట్ సిద్ధం చేసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ నమూనా కూడా రూపొందించింది. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ వ్యవహారం పట్టాలెక్కుతుందా అనేది మాత్రం అనుమానమే. ఆర్వీఎం ప్రతిపాదనను చాలా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. న్యాయపరమైన సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉండడంతో రాజకీయ పార్టీల అభిప్రాయాలు సేకరిస్తోంది ఈసీ. ఎన్నికల విధుల్లో ఉన్న వారికి పోస్టల్ బ్యాలెట్ ఎలాగో, ఎన్నికల విధులకు సంబంధం లేకుండా పరాయి ఊర్లో ఉండిపోయిన వారికి రిమోట్ ఓటింగ్ మిషన్ అలాగే ఉపయోగపడుతుంది. ఓటు వృధా కాకుండా, పోలింగ్ కు ఓటర్లు దూరంగా ఉండకుండా ఇది ఉపయోగపడుతుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4% పోలింగ్ నమోదైంది. అంటే ఓటు హక్కు ఉండి కూడా దాదాపు 30 కోట్ల మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు, తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. వీరందరికీ వేర్వేరు కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం ఉన్న ఊర్లో ఓటు లేకపోవడం. స్థానికత కోసం చాలా మంది వలస వచ్చినా సొంత ఊర్లోనే ఓటు ఉండాలనుకుంటారు. ఇలాంటి వారు దేశంలో దాదాపు 85% మంది ఉన్నా వారిలో కొందరే ఉన్న చోట ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటారు. మిగిలిన వారంతా లైట్ తీసుకుంటారు. ఇలాంటి వారు కూడా పోలింగ్ బూత్ కు రావాలంటే వారి సొంత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో ఇక్కడి నుంచే వారు ఓటు వేయాలి. ఆ సౌకర్యం రిమోట్ ఓటింగ్ మిషన్లో సాధ్యం.